400 గ్రామాలకు దహార్తిని తీరుస్తున్న చెరువుకు ప్రక్కనే కొంతమంది చేపల చెరువులు పేరుతో అక్రమ చెరువులు త్రవడంతో కలుషితమైన నీరు మంచినీటి చెరువులో చేరుతుందని తూర్పు గోదావరి జిల్లా ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. నా పేరు పండు అశోక్ కుమార్ అండి. ఈరోజు ఇక్కడికి కలెక్టరేట్కి వచ్చిన ముఖ్య ఉద్దేశం టీ కొత్తపల్లి అనే ఒక గ్రామం ఉంది ఐపోలవరం మండలంలో. అక్కడ ఊరు మధ్యలో ప్రమారమి 400 నివాసాలున్న ఊరు మధ్యలో ఒక రొయ్యల చెరువు తవ్వడం జరిగింది. అప్పుడే 3 సంవత్సరాల నుంచి వీరు పోరాటం చేస్తూనే ఉన్నారు. దానిపై వారికి అప్పటి ఎంఆర్ఓ గారు నేను ఏ ప్రాబ్లం లేకుండా చూస్తానని చెప్పి ఆ చెరువుని సజావుగా నడిచేట్టు వీరితో ఒప్పందం చేసుకున్నారు. కానీ ఈ సంవత్సరం దానిలో పొల్యూటెడ్ వాటర్ పూర్తిగా ఆ పక్కనే మంచినీటి చెరువు ఒకటి ఉంది, దాన్ని ఉపయోగించుకునే వీళ్ళు వేసవికాలంలో గడుపుతూ ఉంటారు. దాంట్లోకి ఈ పొల్యూటెడ్ వాటర్ అంతా చేరడంతో ఈరోజు అక్కడ తాగడానికి కానీ మరియు ఉపయోగించుకోవడానికి కానీ ఎటువంటి వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా కలుషితమైన వాతావరణంతో కలుషితం అయిపోయింది నీరంతా కూడా. ఈ వేసవికాలంలో వాళ్ళు రమారమి ఒక 5-6 కిలోమీటర్లు వాటర్ గురించి వెళ్ళడం తెచ్చుకోవడం చాలా వీళ్ళ పనులతో పాటు ఈ కోవిడ్ బాధలతో పాటు ఇదొక బాధగా ఏర్పడింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మనం పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో ఇలాగా పొల్యూటెడ్ వాటర్ అక్కడ చేరడం అక్కడ గ్రామానికే మంచిది కాదని మీ ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. బాధితులందరూ కూడా వీరు వారి విషయాలు చెప్తారు. మీరు